राहुल गांधी गारु प्रधानमंत्री कावडानिकी नवंबर लो जरिगे ऐदु राष्ट्राल एन्निकलु ఒక మొదటి స్టెప్ గా ఉంటాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మిజోరాం తెలంగాణ రాష్ట్రంలో 5 కి 5 కాంగ్రెస్ పార్టీ గెలిచే సంకేతాలు స్పష్టంగా అవుపడుతున్నాయి 2024 మేలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు మిత్రులారా మనం తెలంగాణ రాష్ట్ర విషయాలు మాట్లాడదాం రెండు నిమిషాలు मोन्ना जाबिता विडुदल चेसिन रोजु मुख्यमंत्री गारु अनेक विषयाल्लो इंदुलो तेलंगाण नंबर वन अंदुलो तेलंगाण नंबर वन अन्नाडु नेनु तेलंगाण प्रजानीकानिकी प्रति पौरुनिकी ओक स्पष्टमैन मेसेज चाला विनयंगा विज्ञप्ति चेस्तुन्नानु भारत देशंलो तेलंगाणलो पर् क्यापिटा लोन लो नंबर वन కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న కంబైన్డ్ పబ్లిక్ డెట్ 69000 కోట్లు ఉంటే ఇప్పుడు 4 లక్షల కోట్లు దాటింది అంటే ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఆ రోజు 25000 రూపాయలు మీరు మీ పిల్లలు మనవరాలు మనవళ్ళ పేర మీద 2014 లో తెలంగాణ ఏర్పడినప్పుడు 20000 రూపాయలు పర్ పర్సన్ పర్ క్యాపిటా డెట్ ఉంటే ఈ రోజు 100000 రూపాయలు దాటింది హైయెస్ట్ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ ఇన్ ఇండియా తెలంగాణ రాష్ట్రము హైయెస్ట్ కరప్షన్ తెలంగాణ రాష్ట్రము హైయెస్ట్ ఫెయిల్డ్ ప్రామిసెస్ తెలంగాణ రాష్ట్రము అన్ని విధాలుగా ఈ 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఫెయిల్ అయినరు ప్రభుత్వం మరి తప్పనిసరిగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విఫలమైనరు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అని చెప్పి మనం చేస్తాం ఒక నిమిషం మీకు వాళ్ళు ఏ ప్రామిసెస్ ఏ స్లోగన్స్ మీద అధికారంతో ఒకసారి మనం అందరం గుర్తు చేసుకుందాం వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రామిసెస్ దళిత ముఖ్యమంత్రి చేస్తానడు దళిత ముఖ్యమంత్రి కాదు కదా ఆ రోజున దళిత ఉప ముఖ్యమంత్రికి టికెట్ కూడా ఇవ్వలే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగలకి క్యాబినెట్ లో ఒక్క మంత్రి కూడా లేడు మరో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలే దళితులకి గిరిజనులకి ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు ఇచ్చిండు ఇస్తానడు ఒక్కరికి కూడా ఇవ్వలే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లనడు ఇవ్వలేదు